GHMC పరిధిలోని పార్కులు, లేఅవుట్ ఖాళీ జాగాలు, చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు GHMC నడుం బిగించింది. కబ్జాల సమాచారం తెలుసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల్లో ప్రత్యేకంగా ఓ యాంటీ ఎన్క్రోచ్మెంట్ సెల్ను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఫిబ్రవరి నుంచి ఈ సెల్ను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. ప్రస్తుతం GHMCలో పార్కులు, లేఅవుట్ ఖాళీ జాగాలు, చెరువులు, ప్రభుత్వ భూముల తదితర వాటి పరిరక్షణకు ప్రత్యేక విభాగాలంటూ లేదు. దీంతో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నాయి. GHMC పరిధిలో 2500 నుంచి 3000 వరకు పార్క్ స్థలాలు, ఖాళీ జాగాలున్నాయి. వాటిని బల్దియా సరిగా పట్టించుకోకపోవడంతో అవన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ఎవరైనా ముందుకొచ్చి బల్దియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. ఎవరైనా పట్టువీడని విక్రమార్కుల్లా వెంటబడి న్యాయస్థానాన్ని ఆశ్రయించి బల్దియాకు నోటీసులు ఇస్తే తప్ప అధికారులు మేల్కొనడం లేదు. ఫలితంగా నగరంలో లేఅవుట్లోని ఖాళీ జాగాలు, పార్క్ స్థలాలు అనేకం అన్యక్రాంతమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా GHMC వాటిని కాపాడే ఉద్దేశంతో యాంటీ ఎన్క్రోచ్మెంట్ సెల్ను ఏర్పాటు చేసి ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇది ఏర్పాటైన అనంతరం టోల్ ఫ్రీ నంబర్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఎవరైనా తమ దృష్టికొచ్చిన కబ్జాల వివరాలను సదరు నెంబర్పై ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచాలని నిశ్చయించారు. వచ్చే నెలలో ఈ ప్రత్యేక సెల్ను అందుబాటులోకి తెస్తామని ఈవీడీఎం విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 30 పార్కులను కబ్జాలకు గురికాకుండా కాపాడినట్లుగా ఆయన వివరించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.